దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తున్న మార్చి 22వ తేదీ ఢిల్లీలో ఏం జరిగింది? జామియా యూనివర్సిటీ దగ్గర, జామియా యూనివర్సిటీ పక్కన 3 నెలలుగా నిరసన శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి షాహీన్ బాగ్లో ఏం జరిగింది? గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబులు విసిరి అక్కడ ఉన్నటువంటి మహిళా నిరసనకారులపైన పెట్రోల్ బాంబులు విసిరి ఆ ధర్నా శిబిరాన్ని కాల్చేందుకు ప్రయత్నం చేశారు. కొన్ని సీసీటీవీ ఫుటేజీల్లో మోటార్ సైకిల్ మీద వెళ్తూ కొందరు బాంబు దాడికి పాల్పడినటువంటి పరిస్థితి కనిపించినట్టుగా ఢిల్లీ పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. దేశమంతా కరోనా నియంత్రణ నివారణ కోసం జనతా కర్ఫ్యూ పాటిస్తున్నటువంటి సమయంలో ఇంత పనిగట్టుకొని షాహీన్ బాగ్ మీద దాడి చేయాల్సినటువంటి వాళ్ళ నియమానాలో పేరు మీరు పెట్టుకోండి. అంత క్రూరత్వానికి పాల్పడుతున్నటువంటి ముఠాలు ఇంకా దేశంలో ఉన్నాయి అంటే ఈ దేశం యొక్క భవిష్యత్తు, శాంతియుతమైనటువంటి ప్రదర్శనల భవిష్యత్తు రానున్న కాలంలో మరింత ప్రమాదకరంగా ప్రశ్నార్థకంగా మారనుంది. తక్షణమే ప్రభుత్వం ఆ గుర్తించినటువంటి మోటార్ సైకిల్ నంబర్ కానీ మరొకటి కానీ సేకరించి ఆ మోటార్ సైకిల్ మీద ఉన్నటువంటి వాళ్ళు సీసీ కెమెరాల ద్వారా వాళ్ళని నిర్బంధించి భవిష్యత్తులో అటువంటి చర్యలు జరగకుండా చూడాలి. ఇప్పటికే మనం చూసాము, దాదాపు 5-6 ఘటనలు జరిగాయి గత 2 నెలల కాలంలో. జామియా యూనివర్సిటీలో పోలీసు కాల్పులతో మొదలుపెట్టుకొని వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులు నిరసనకారులపై దాడికి పాల్పడుతున్నటువంటి అనేక ఉదాహరణలు వీడియోలు ఫోటోలతో సహా వచ్చాయి. వీటన్నిటి యొక్క కల్మినేషన్, ముగింపుగానే మనం ఈశాన్య ఢిల్లీలో జరిగినటువంటి మతోన్మాద మారణ హోమాన్ని మనం చూడాలి. అక్కడికెక్కడో ఆపోటు కాపోటు వచ్చినటువంటి ఆలోచనతో ఇవన్నీ జరగవు. నిర్దిష్టంగా ఒక పథకం ప్రకారం, వ్యూహం ప్రకారం, సమయం కాలం నిర్దేశించుకొని, పనులు పురమాయించుకొని, పని విభజన చేసుకొని, ఆర్ఎస్ఎస్కి ఒక అలవాటు ఉంది పని విభజన చేసుకునే అలవాటు, ఆ పని విభజన చేసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్టంలో ఉన్న లోపాలకు వ్యతిరేకంగా నిరసనకి దిగినటువంటి దేశవ్యాప్త ప్రజానీకాన్ని భయభ్రాంతులు చేసేందుకు చర్యలు చేపడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి సరైనటువంటి లక్షణం కాదు, ప్రజాస్వామ్యం యొక్క భవిష్యత్తుకి మంచిది కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.